हेलो गुड इवनिंग एवरीबॉडी ఎలా ఉన్నారు అదేంటి నేను ఒక్కదాన్నే ఇంత సౌండ్ చేస్తున్నాను ఇంత మంది ఉన్నారు ఆ మాత్రం సౌండ్ చేయలేరా ఏదో ఒకసారి గట్టిగా అనండి రోజులు మారాయమ్మా రోజులు మారాయి దిల్రాజు గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ మారుతి టాకీస్ సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి సినిమా గుడ్ సినిమా బ్యానర్ పై జి శ్రీనివాసరావు గారు నిర్మాతగా మురళి గారి దర్శకత్వంలో జేబీ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో చేతన్ పార్వతీశం తేజు అండ్ కార్తిక హీరో హీరోయిన్లు గా మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా రోజులు మారాయి శ్రేయస్ వెంచర్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ది ఆడియో లాంచ్ ఆఫ్ రోజులు మారాయి పవర్డ్ బై సెల్కాన్ మస్తీ టికెట్స్ అండ్ కళామందిర్ ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్ అలాగే టీవీ 9 ఎన్టీవీ అండ్ వనితలో వాచ్ చేస్తున్నారు మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ మీరు ఇవాళ లైవ్ ఆదిత్య యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు శ్రేయస్ మీడియా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు అలాగే దిల్రాజు యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు ఆదిత్య ఐట్యూన్స్ ద్వారా కూడా మీరు ఈ పాటల్ని వినొచ్చు రోజులు మారాయి నిజంగానే మారాయి అమ్మలు మమ్మీలు అయిపోయారు నాన్నలు డాడీలు అయిపోయారు వన్ డే క్రికెట్ 2020కి వచ్చేసింది 2.5 గంటల సినిమాల్ని మెల్లిగా కుదించుకుంటూ కుదించుకుంటూ 2 గంటలకి గంటన్నరకి ఏమో ఇంకేమేం చూడబోతున్నామో ఇలా రోజులు నిజంగానే మారిపోయాయి సో రోజులు మారినటువంటి ఈ తరుణంలో అబ్బాయిల బిహేవియర్ మారింది అమ్మాయిల ప్రవర్తన మారింది వాటన్నిటిని మన కళ్ళకు కట్టినట్టుగా చూపించాలి అంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎవరిది ఉండాలి మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే ఈ కాలం యూత్ బాగా కనెక్ట్ అవుతారు సో మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తో మన ముందుకు రాబోతున్నటువంటి రోజులు మారాయి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఆల్రెడీ మీరు రోజులు మారాయి టీజర్ రిలీజ్ అయ్యింది యూట్యూబ్ లో చూశారు టీవీలో వీక్షిస్తున్న ప్రేక్షకుల కోసం మరోసారి రోజులు మారాయి టీజర్ చూద్దామా శ్రేయస్ వెంచర్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ది ఆడియో లాంచ్ ఆఫ్ రోజులు మారాయి పవర్డ్ బై సెల్కాన్ మస్తీ టికెట్స్ కళామందిర్ అమ్మాయిలు చందమామ కథలు ఒకటే అయ్యి బాగుంటే ఇల్లు బాగుంటారు ఆటిని నమ్మను వీళ్ళు అస్సలు నమ్మను రెండు సేమ్ చేంజ్ ఎందుకు తీసుకున్నారు ఒకటి నేను ప్రేమించే వాడికి ఇంకొకటి నన్ను ప్రేమించే వాడికి సో చూసారా రోజులు మారాయి నిజంగానే మారాయి ఒకప్పుడు మనం ఎవరింటికైనా వెళ్తే ఏమండి టీ తాగుతారా మంచినీళ్ళు ఏమైనా కావాలా అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఎంటర్ అవ్వగానే ఏమండి ఫోన్ చార్జర్ కావాలా మీకు వైఫై పాస్వర్డ్ ఇమ్మంటారా అని చెప్తే చాలు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి యా సో నిజంగా రోజులు మారాయి ఈ రోజులు మారాయి టీజర్ విడుదలైన తర్వాత రియాక్షన్స్ ఎలా ఉన్నాయో ప్రేక్షకులవి తెలుసుకోవడానికి మన యాంకర్ కావ్య ఇక్కడే ఉంది ఓకే సో కావ్య అక్క రోజులు ఎలా మారాయో ఒకసారి తెలుసుకుందాం ఎస్ ప్రెసెంట్ నడుస్తున్న రోజులు అండ్ అలాగే రాబోతున్న రోజులు అన్ని కూడా నిజంగానే మారుతూ వస్తున్నాయి మారుతూ వస్తున్నాయి కదమ్మా మారుతి వస్తున్నాయి అని చెప్పాలి నువ్వు ఎందుకంటే ఇది మారుతి గారిది కాబట్టి సినిమా ఎగ్జాక్ట్లీ అక్క సో మరి అక్కడ చాలా మంది యూత్ ఉన్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ బ్యూటిఫుల్ లేడీస్ సో ఆల్రెడీ మనకు తెలుసు దిల్రాజ్ సార్ ప్రెజెన్స్ మూవీస్ ఎలా ఉంటాయో ఫుల్ జోష్ తోటి ఉంటాయి అన్నమాట అండ్ అదేవిధంగా మారుతి సార్ మూవీస్ గురించి కూడా మనకు తెలుసు రోజులు మారాయి మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేడం మీరు డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ హిట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ హిట్ ఐ సా దట్ హీరో ఐ నో హిమ్ పర్సనల్లీ అండ్ yes of course yes superb సింపుల్ వర్డ్స్ లో చెప్పేశారు మేడం అండ్ అదేవిధంగా మీరు చెప్పండి ఆల్రెడీ మనకు తెలుసు మారుతున్న రోజులు ఎలా వస్తున్నాయో ఎందుకంటే యూత్ కాబట్టి రోజు రోజుకి వేరే వేరే రోజు మారింది సో మారుతి గారు రోజులు మారే మూవీని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా మంచి మూవీ అండి ఐ వర్క్ ఫర్ దిస్ మూవీ ఐ హావ్ సంగ్ వన్ సాంగ్ ఇన్ ది మూవీ సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్ అన్నమాట ఎస్ రియల్లీ సూపర్ అంటే నేను అనుకోకుండానే ఒక సింగర్ దగ్గరకు వచ్చేసి నేను క్వశ్చన్ అడిగాను అనమాట భోగోలి ప్రసాద్ గారు మనకు చెప్తారు ఆ రోజులకి ఈ రోజులకి ఉండే తేడాలు ఏంటి చెప్పండి సార్ ఆ రోజు మీ మాటల ద్వారా ఆ రోజులకి ఈ రోజులకి తేడాలు ఏంటి అసలు రానున్న రోజులు ఎలా రాబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు ఆ రోజులు చాలా గొప్పవి ఈ రోజులు చాలా ఆర్డినరీ
భలే చెప్పారు, ఒక్క ముక్కలో చెప్పేశారు, పద ఇంకా అడగద్దు. రోజులు చాలా గొప్ప, ఈ రోజులు చాలా ఆర్డినరీ. అంతే, దాన్ని నువ్వు తర్వాత మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా డీకోడ్ చేయాలి మనం తర్వాత. అక్కడ చాలా మంది స్టార్ మహిళలు ఉన్నారు, వాళ్ళని అడుగు ఒకసారి. అదే అక్క, ఇంకా ఆ స్టార్ మహిళల దగ్గరికే నేను వద్దాం అనుకుంటున్నాను. అండ్ యా, వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ కవిత. ఎస్, రోజులు మారే అండ్ ఆడియో లాంచ్కి మీరు చక్కగా ట్రెడిషనల్గా వచ్చారు. సో చెప్పండి, మూవీ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? డెఫినెట్లీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. అండ్ మారుతి గారు అంటే ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ దిస్ మూవీ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ టీజర్ చూసాము, చాలా నచ్చింది. సో వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానని అటు ఇటో చూస్తున్నారు. మీరు చూస్తుంటే చక్కగా ఒక ట్రెడిషనల్ లుక్లో మారుతి గారు మూవీస్ అన్నీ కూడా, దిల్రాజ్ సార్ మూవీస్ అన్నీ కూడా చూసినట్టు, ఇంకా ఈ మూవీ కోసం మీరు ఇంకా చూస్తున్నట్టు, ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు. మేడం, మీ పేరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ గారు, ఎంత ట్రెడిషనల్గా చెప్పారు. సో ఆల్రెడీ టీజర్ చూసేసాం మనం, ఎలా ఉంది టీజర్? సూపర్గా ఉంది. సింపుల్ వర్డ్ అంతే, సూపర్గా ఉంది. రోజులు మారాయండి, మీకు పెళ్ళయిందా? లేదా, ఇంకా మారలేదు, త్వరలో మారబోతుంది మీకు. రోజులు మారడం అంటే పెళ్లికి ముందు రోజులు, పెళ్లి తర్వాత రోజులు అని అమ్మాయిల జీవితంలో అలా రెండు ఉంటాయి అన్నమాట. మీకు త్వరలో రోజులు మారబోతున్నాయి. థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో రోజులు మారాయి టీజర్ చూసాము, రోజులు మారాయి సాంగ్స్ వినబోతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, ఈ రోజుల్లో అంటూ ట్రింగ్ 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 అని బాగా మోగించినటువంటి బస్ స్టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రేమ కథా చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. తీసే సినిమాలకు సంగీతమే ప్రాణం. యంగ్ హీరోల సినిమాలకైతే సంగీతం సగం బలం. సినిమాలకు పాటలతో సక్సెస్ అందిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జేబీ వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుని దర్శకుడికి ఏం కావాలో, ఆడియన్స్ కి ఏమివ్వాలో తెలిసిన సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ జేబీ. జేబీ పాటలు యూత్ లో ఏమా ఫాస్ట్ గా ఎక్కేస్తాయి, కుర్రాళ్ళకి ఎలాంటి పాటలు నచ్చుతాయో బాగా తెలుసు. ఈ రోజుల్లో అంటూ హిట్ అందుకున్న జేబీ అక్కడి నుంచి మారుతి గారితో సక్సెస్ఫుల్ జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. రిపీటెడ్ గా వినాలనిపించే స్వీట్ మెలోడీ ఇస్తాడు. ట్యూన్ వినగానే డ్యాన్స్ వెయ్యాలనిపించే ఫాస్ట్ బీట్ ఇస్తాడు. బాగా హెల్ప్ అయ్యే థీమ్ సాంగ్స్ ఇవ్వడంలో కూడా జేబీ టాలెంటెడ్. నడకలై సాగిందే ఓ సైలు నివల్లే నా సైలే మరేలే పడి పడి మనసిలా ఊగిందే నవస్
స్టైల్ కంపోజిషన్స్ తో చేసిన ప్రతి సినిమాకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడు. యువ సంగీత దర్శకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ కంపోజర్ గా మారుతున్నాడు జేబీ. మరోసారి మారుతి అండ్ గుడ్ సినిమా గ్రూప్ కాంబినేషన్ లో తెరకెక్కిన రోజులు మారాయి సినిమాకి ఫ్రెష్ ట్యూన్స్ ఇచ్చి సక్సెస్ వాకిట్ లో నిలిపాడు జేబీ. ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు చందమామ కథలు ఒకటే, అయి బాగుంటే ఇల్లు బాగుంటారు. ఆటిని నమ్మను, వీళ్ళు అస్సలు నమ్మను. రెండు సేమ్ చేంజ్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించేవాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించేవాడికి. Okay, so Shreyas Ventures presents Rojulu Marayi audio launch powered by Celcon, Masti Tickets, Kala Mandir. Ee karyakramanni meeru Maa Music, TV9 NTV and Vanithalo watch chestunnaru. Music is on Aditya Music. Alage meeru Shreyas vari YouTube channel lo kuda watch cheyochu, also on Aditya's YouTube channel. So ivalti mana karyakramamlo next manu oka adbhutamaina dance chudabothunnamu. Manaki Rojulu Marayi anagane gurtochetuvanti chaala famous song వహీదా రెహమాన్ గారు యాక్ట్ చేసిన సాంగ్ ఏరువాక సాగలో రన్నో సిన్నన్న. మ్యూజిక్ డైరెక్టర్ వింటున్నట్టయితే నాకు తప్పకుండా నెక్స్ట్ సినిమాలో పాడేటువంటి ఒక అవకాశం ఇస్తారు అని ఆశిస్తూ, మరి ఇప్పుడు జేబీ గారు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. రోజులు మారాయి అనే విషయం డిస్కషన్లోకి ఎలాగో వచ్చింది కాబట్టి నోట్లో వేసుకునేటువంటి ట్యాబ్లెట్లు కాకుండా చేతుల్లో చూసుకునేటువంటి ట్యాబ్లెట్లు కూడా వచ్చేసాయి. మరి ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా మారిపోయారు? ఒకప్పుడు అమ్మాయి పేరు తెలుసుకోవడానికి 6 నెలలు టైం పట్టేది. మరి ఈ రోజుల్లో ఒక్క లైక్ కొడితే చాలు అన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చేస్తున్నాయి. ఆ రోజుల్లో ఆ పాటలు పాడుకునేవాళ్ళు మరి ఈ రోజుల్లో ఏం పాడుకుంటున్నారు? సత్య అండ్ ట్రూప్ ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్ సీ ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏమైంది ఈ నగరానికి. ఒకవైపు తాగుడు, ఇంకోవైపు పాపం దేవదాసు. సో అప్పటికీ ఇప్పటికీ రోజులు మారాయి అంటున్నారు, కానీ ప్రేమ ఫెయిల్ అయినట్టయితే మగవాళ్ళ పరిస్థితి ఇదేనని అర్థమవుతుంది. ఏ థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. మొత్తం సినిమాలో జరిగినటువంటి మార్పులన్నీ చాలా క్లుప్తంగా చూపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు సత్య మాస్టర్ అండ్ థ్యాంక్స్ టు ద హోల్ టీమ్. మిగిలింది ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి తాగమ్మా, వెళ్ళు. కకృతిగా ఇక్కడ తాగేలా ఉన్నావు నువ్వు, వెళ్ళు. అక్కడ కూడా చాలామంది వెయిటింగ్, వాళ్ళకు కూడా కొంచెం పోయి. ఓకే, సో దిల్ రాజు గారు ఈ పేరు చెప్పగానే మనకి అద్భుతమైన ప్రొడ్యూసర్, అద్భుతమైన డిస్ట్రిబ్యూటర్ అనే ఆ పిక్చర్ కళ్ళ ముందు కదలాడుతుంది. ప్రేక్షకుల పల్స్నే కాదు, వాళ్ళ పర్స్ని కూడా ఎలా థియేటర్లకి రాబట్టాలో బాగా తెలిసిన నిర్మాత. సో ఈ సినిమాని సమర్పిస్తున్న దిల్ రాజు గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. మన ఇండస్ట్రీలో 100ల కొద్ది సినిమాలు వస్తాయి, నిర్మాతల పేర్లు గుర్తుండడం కష్టమే. కానీ నిర్మాత దిల్ రాజు హీరోల స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా విజయ దుందుబి మోగిస్తున్నారు. ఇండస్ట్రీ అంతా దిల్లున్న రాజు అని చెప్పుకుంటారు. దీనికి రీజన్, మంచి పనికి ముందుంటారు, మంచి సినిమాను భుజాన వేసుకుంటారు. నా కూతురు నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు నచ్చలేదు. మరి ఆడెందుకు నచ్చారు సార్? చెప్తే వినవా? చేతలు కూడా విన్ను సార్, ట్రై చేశారుగా. క్రిష్, నేను కొట్టించిన సంగతి భూమికి చెప్పి దగ్గర అవ్వాలని చూడుకో సార్. అసలు ఇందాక నుంచి కొట్టించాను కొట్టించాను అంటారేంటి? కొట్టింది నేనైతే. కుటుంబం మెచ్చేలా బొమ్మరిల్లు కట్టాలన్నా. ఇప్పుడు నేను చేయాలన్నా, ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, బైక్, ఆ రూమ్లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న, ఏదో ఒకరోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను. నేటి తరం కోసం కొత్త బంగారాన్ని సృష్టించాలన్న బృందావనంలో మాస్ ఆడియన్స్ ని, సీతమ్మ వాకిట్లో మల్టీస్టారర్ సినిమాలని, ప్రయోగాత్మకంగా గగనాన్ని, ఇలా అన్ని రకాల జోనర్లలో సినిమాలు నిర్మించి విజయాలు సాధించి తెలుగు సినిమా బాక్సాఫీస్ ను కళకళలాడేలా చేస్తున్నారు రాజు.
వినపడం చెప్పరా బాబు. నువ్వు? నేను? నువ్వు నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండ? ఎక్కున్నారా? ఎక్కున్నారా? పెద్ద నిర్మాతలం కదా, పెద్ద హీరోలతోనే సినిమాలు చేద్దాం, పెద్ద దర్శకులనే పెట్టుకుందాం అనుకునే రకం కాదు. దిల్ నుంచి సుప్రీం వరకు 8 మంది కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేశారు. కథాబలం ఉన్న చిన్న సినిమాలకు తన వంతు సాయం చేసి సక్సెస్ చేశారు. స్టార్ హీరోల నుండి స్టార్ డైరెక్టర్ల వరకు అందరూ కావాలనుకునే మోస్ట్ వాంటెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. పది 20 30 40 50 70 100 మందిని పంపించిన కొడక ఇదే రిపీట్ అవుతాయి. మంచి సినిమాలను ఎంకరేజ్ చేసే రాజుగారు మరోసారి మారుతి టాకీస్ అండ్ గుడ్ సినిమా గ్రూపులతో కలిసి రోజులు మారాయి సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారు. దిల్లున్న నిర్మాత దిల్ రాజుగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో దర్శకుడికి మంచి టేస్ట్ ఉంటే సరిపోదు, నిర్మాతకి కూడా మంచి అభిరుచి ఉన్నట్టయితే సినిమాలు అద్భుతంగా ఉంటాయి అన్నదానికి నిదర్శనం దిల్రాజు గారు. సో ఈ సినిమాని సమర్పిస్తున్నటువంటి దిల్రాజు గారికి అభినందనలు తెలియచెప్తూ మరి వెళ్ళిపోదామా ఫస్ట్ సాంగ్ లాంచ్కి. శ్రేయస్ వెంచర్స్ ప్రెజెన్స్ రోజులు మారాయి, పవర్డ్ బై సెల్కాన్ 4G మస్తి టికెట్స్ అండ్ కళామందిర్. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రముఖ నిర్మాత శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు, అండ్ అలాగే ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కల్వకుంట్ల తేజేశ్వరరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ ది ఫస్ట్ సాంగ్. నిర్మాత గుడ్ సినిమా అధినేత శ్రీ జి శ్రీనివాస్ గారు, బొకేలు కాదు మేము వచ్చిన వాళ్ళ నోరు తీపి చేస్తాము. భోగవల్లి ప్రసాద్ గారు చాక్లెట్లు మన చేతన్ వాళ్ళ నాన్నగారు స్పెషల్గా ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమం కోసమని యుఎస్ నుంచి ఆ చాక్లెట్లు తెప్పించారంట. మీరెందుకు లేని చాక్లెట్లు నాకు ఇచ్చేసేయండి భోగవల్లి ప్రసాద్ గారు, మాకే కదా. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు సిన్సియర్గా తల ఊపట్లేదు. ఓకే, సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసే ముందు మీ మాటలు సార్. గుడ్ సినిమా గ్రూప్ స్థాపించినటువంటి శ్రేయా శ్రీనివాస్ నాకు చాలా దగ్గర మిత్రుడు. దిల్రాజు గారి ప్రొడక్షన్లా వారి ప్రజెంటేషన్లా వీళ్ళు చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషం. దిల్రాజు గారి లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి ఉండడమే చాలామంది కొత్త కొత్త దర్శకులను కొత్త కొత్త ఆర్టిస్టులను చాలామందిని ఎంకరేజ్ చేశారు. తను తనతో పాటు నేను కూడా కలిసి పనిచేయాలని చాలా కోరిక ఉన్నది. అతి త్వరలోనే నేను అది ప్రకటిస్తా, తనను కలుస్తా పర్సనల్గా ఒకసారి. ఆల్ ద వెరీ బెస్ట్, రోజులు మారాయి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఫస్ట్ సాంగ్ సార్ ఒకసారి. ఫస్ట్ సాంగ్ లాంచ్, థ్యాంక్ యూ. ప్రేమకు అర్థం మారేనే, మనుషుల తీరు మారేనే, ఎప్పటికప్పుడు తప్పుకు తిరుగుతూ రోజులు మారే. నమ్మకం అన్నది లేదులే, అవసరం ఉంటే స్నేహములే, పైన పటారం లోన పటారం రోజులు మారే. కంటికి కనిపించేదే రోజులు మారే. బాలరెడ్డి గారి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో మన ముందుకు వస్తుంది ఈ అద్భుతమైనటువంటి రోజులు మారాయి సినిమా. కాసర్ల శ్యామ్ ఈ సినిమాలోని కొన్ని పాటలకు లిరిక్స్ రాశారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. కాసర్ల శ్యామ్ గారు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మారుతి టాకీస్ సంయుక్తంగా గుడ్ సినిమా బ్యానర్ పై శ్రీనివాస్ గారు నిర్మాతగా, మురళీ గారి డైరెక్షన్లో, జేబీ గారి మ్యూజిక్ డైరెక్షన్లో చేతన్, పార్వతీశం అండ్ తేజు అండ్ కృతిక హీరో హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా రోజులు మారాయి. సో హియర్ వీ హ్యావ్ ఆర్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో చిత్రం నుంచి రింగ్ ట్రింగ్ ఈ రోజుల్లో అన్న పాట దగ్గర నుంచి మారుతి గారితో నేను అసోసియేట్ అయ్యి రాస్తున్నాను. తర్వాత బస్టాప్లో కలలకే కనులొచ్చిన క్షణం ఇది అన్న పాట, ప్రేమకథ చిత్రంలో మూడు పాటలు మీరు ఇందాక చూసిన కొత్తగున్నా హాయ్ ఎనువా, ఐ జస్ట్ లవ్ యూ బేబీ అన్న ఈ పాటలు. సినిమా రంగంలో నా అడుగుల్ని నడకలుగా మార్చింది మారుతి గారైతే, ఆ నడకల్ని పరుగుగా సుప్రీంతో వాలా వాలా ట్యాక్సీ వాలా అంటూ అద్భుతమైన పరుగు స్టార్ట్ చేయించింది దిల్ రాజు గారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో మూడు పాటలు రాయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జేబీ గారికి నేను రాస్తున్న ఆరో చిత్రం ఇది. నాకు అవకాశం ఇచ్చిన మారుతి గారికి, దిల్ రాజు గారికి, దర్శకులు మురళీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైతులు నైరుతి ఋతుపవనాల కోసం ఎలాగైతే ఎదురు చూస్తారో, యూత్ మారుతి గారి సినిమాల కోసం అలా ఎదురు చూస్తూ ఉంటారు. యూత్ని థియేటర్కి తీసుకొచ్చి హౌస్ఫుల్ చేయడం ఎలాగో బాగా తెలిసినటువంటి డైరెక్టర్. మరి ఇప్పుడు బాబు బంగారంలో చాలా బిజీగా ఉన్నారు. భలే భలే మగాడిబోయ్ అంటూ మనకు ఒక అద్భుతమైన సినిమాని అందించారు. ఈ సినిమాకి స్టోరీ అండ్ డైలాగ్ని, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేని అందించారు మారుతి గారు. మారుతి గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూద్దాము. స్నేహానికి విలువనిచ్చే యంగ్ డైరెక్టర్ మారుతి. దర్శకుడిగా ఈ రోజుల్లో అంటూ మొదలైన మారుతి ప్రయాణం సినిమా సినిమాకు ఎవరెస్టులా పెరుగుతూనే ఉంది. విమర్శలను కూడా దారిగా మార్చుకుని తన లక్ష్యానికి చేరువవుతున్నారు మారుతి. చిన్న సినిమాతో మొదలైన ఈ కొత్త దర్శకుడు భలే భలే బ్లాక్ బస్టర్స్ ఇచ్చి బాబు బంగారం అనిపించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు మారుతి. పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేస్తున్నా కూడా తన వాళ్లని తనలా మార్చాలని తన కథలతో కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మారుతి. మారుతి మార్క్ అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. మారుతి అంటే డైరెక్టర్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఏంజల్ అంటే పాపనేమో లవర్ ని చేసావు దేవుడా, ఏంజర్ అంటే మావగాన్ని పిల్లంగా పెట్టావు. కంప్లీట్ ఎంటర్టైనింగ్ కథలందించే సెన్సిబుల్ రైటర్ మారుతి కథ కథనం అందించిన మరో యూత్ఫుల్ మూవీ రోజులు మారాయి. అమ్మాయిలు చందమామ కథలు ఒకటే, అయి బాగుంటే ఇల్లు వాటర్ ఆటిని నమ్మను వీళ్ళు అస్సలు నమ్మను. సక్సెస్ ను తనతో పాటు తిప్పుకుంటున్న డైరెక్టర్ మారుతి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ గుడ్ సినిమా గ్రూపులతో కలిసి అందిస్తున్న సినిమా రోజులు మారాయి మరో పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. రెండు సేమ్ చేంజ్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించేవాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించేవాడికి. ప్రేమకు అర్థం మారేనే.
మనుషుల తీరు మారేను ఎప్పటికప్పుడు తప్పుకు తిరుగుతూ రోజులు మారేను. సో మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో దిల్రాజు గారి సమర్పణలో రోజులు మారాయి మన ముందుకు వస్తుంది. ఫస్ట్ సాంగ్ ఇందాక మీరు చూశారు, ఇప్పుడు సెకండ్ సాంగ్ చూద్దాము. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము డైరెక్టర్ శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు. ఇటీవల మనల్ని ఆడో రకం ఈడో రకం అంటూ బాగా నవ్వించారు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే హృదయ కాలేయం అండ్ ఇప్పుడు కొబ్బరిమట్ట సినిమాల్ని మనకు అందిస్తున్న సాయి రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ నిర్మాత శ్రీనివాస్ గారు చాక్లెట్స్ అందిస్తున్నారు. నాగేశ్వర రెడ్డి గారు ప్లీజ్. అందరికి నమస్కారం. దిల్రాజు గారు అంటే సక్సెస్ వెంట ఆయన పడుతున్నారో ఆయన వెంట సక్సెస్ పడుతుందో తెలియదు, కానీ సక్సెస్తో మాత్రం కలిసి ప్రయాణిస్తున్నారు ఆయన. ఒక వ్యక్తి 17-18 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఆర్డినరీ థింగ్. అది దిల్రాజు గారికి ఆయన అంటే ఆయనలో ఒక ప్రేక్షకుడు ఉన్నాడు, అందువల్లే ఇంతకాలం ఆయన ప్రొడ్యూసర్గా స్టార్ ప్రొడ్యూసర్గా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే మారుతి ఏకంగా సక్సెస్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాడు అతను. సో వీళ్ళిద్దరూ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా చాలా 100% ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లకు రోజులు మారిపోతాయి. అలాగే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు మురళి. నాకు తెలిసి ఈ టీజర్స్ ఈ పోస్టర్స్ అన్నీ చూస్తుంటే చాలా ట్రెండీగా తీసాడు తను సినిమాని. సో ఆల్ ది బెస్ట్ క్రూ. తర్వాత జీవన్ వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తనతో పనిచేయాలని నేను అనుకున్న చాలాసార్లు అనుకుని కుదరలేదు. సో త్వరలో మా ఇద్దరు కాంబినేషన్లో కంపల్సరీ సినిమా ఉంటుంది. అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ది బెస్ట్ జీవన్. ఇకపోతే శీను, నాకు బాగా తెలుసు శీను, చాలా ఆచితూచి అడిగేసే వ్యక్తి శీను, చాలా ఆలోచించి ఏదైనా పని చేస్తాడు. సో ఒక నిర్మాతగా తను ఇంట్రడ్యూస్ అవుతున్నాడంటే ఒక మంచి ప్రాజెక్ట్తో అయి ఉంటాడని నేను 100% భావిస్తున్నాను. ఈ సినిమాతో తను తనకు కూడా రోజులు మారి చాలా పెద్ద ప్రొడ్యూసర్ లిస్టులోకి ఈ సినిమాతో సూపర్ సక్సెస్తో ఎంటర్ అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శీను, ఆల్ ది బెస్ట్ రోజులు మారాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్రం కథ స్క్రీన్ ప్లే అందించిన మారుతి గారికి, అలానే మా కొబ్బరిమట్ట చిత్రం సమర్పకులు జి శ్రీనివాసరావు గారు ఈ సినిమాకి కూడా నిర్మిస్తున్నారు యాక్చువల్లీ, వారికి దిల్రాజు గారికి పెద్ద నిర్మాత అయినా చిన్న సినిమాని ప్రోత్సహిస్తున్నందుకు వారికి, అలానే జేబీ గారికి డైరెక్టర్ గారికి మొత్తం క్యాస్ట్ అందరికి క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే సో సెకండ్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. వన్స్ అగైన్ జేబీ గారు రొమాంటిక్ మెలడియస్ సాంగ్ అందించారు. ప్రేమ కథా చిత్రంలో కూడా ఇలాంటి ఒక బ్యూటిఫుల్ మెలడీ ఉంది, మరోసారి ఇందులో కూడా ఒక బ్యూటిఫుల్ మెలడీని అందించారు. సో శ్రేయస్ వెంచర్స్ ప్రెజెన్స్ రోజులు మారాయి, పవర్డ్ బై సెల్కాన్ 4G విత్ 2.5D glass. అండ్ అలాగే మసీ టికెట్స్ అండ్ కళామందిర్ ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్, TV9 NTV అండ్ వనితలో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. బాబు అమ్మాయి అట్ వెళ్ళిపోయింది. ఇదే మన సినిమాలో ఉండేటువంటి గొప్ప విషయం, అబ్బాయి పాడేసి ఇటు వెళ్ళిపోతాడు, అమ్మాయి అట్ వెళ్ళిపోతుంది. ఒకప్పుడు యా రోజులు మారాయి, ఒకప్పుడు ఇలాంటి పాటలు వచ్చినప్పుడు థియేటర్కి ఒకవేళ పిల్లల్ని తీసుకెళ్లాల్సి వస్తే పిల్లలు పల్లీలు కింద పడ్డ ఏరుకోండి అని చెప్పేవాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు పల్లీ లేదు, బఠానీలు లేదు, అంత చేతుల్లోనే వచ్చేసింది, మొత్తం యూట్యూబ్ కనిపించేస్తోంది.
ఓకే సో ఈ సాంగ్ లాంచ్ తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము రైటర్ డైరెక్టర్ డార్లింగ్ స్వామి గారు అండ్ అలాగే హీరో అవీష్ జీనియస్ హీరో అవీష్ అండ్ స్వామి గారు. రోజులు మారాయి చిత్రం డైరెక్టర్ శ్రీ మురళి గుర్జాని గారు. ఈ సినిమా వారికి పెద్ద హిట్ అవ్వాలని ఆశిద్దాం. అండ్ అలాగే ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ బాలరెడ్డి గారు. డైలాగులు రాశారు శ్రీ రవి వర్మ నంబూరి గారు. అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఆల్రెడీ పంచెస్ బాగా పేలుతున్నాయి టీజర్లో. స్వామి గారు స్వామి గారు అవీష్ అవీష్ ఏంటి అవీష్ నువ్వు మరి చాక్లెట్ తీసుకోవడానికి స్టేజ్ మీదకి రమ్మన్నారు అనుకుంటున్నావా? సాంగ్ లాంచ్ చేయాలి కమ్ స్వామి గారు. హాయ్ రోజులు మారాయి సూపర్ టైటిల్, టైటిల్లోనే సక్సెస్ కనిపిస్తుంది ఈ సినిమా. ఓకే ఇది మన దిల్రాజు గారు, సో మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు ఆ విషయం అందరికీ తెలిసిందే. యూత్ఫుల్ డైరెక్టర్ మన మారుతి గారు కథా శిల్పి సినిమాకి అందించారు. సో ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఇంకో ప్రొడ్యూసర్ మన జి శ్రీనివాస్ గారు. సో పబ్లిసిటీలో కింగ్ ఆయన, ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు ప్రతివాడు ఎలా సినిమా చూడాలి వాళ్ళ వరకు తీసుకెళ్ళిన దమ్మన్న ప్రొడ్యూసర్ ఆయన. సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన జేపీ గారికి సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్ చూశానండి రోజులు మారాయి. మారుతి గారు అన్ని సూపర్ హిట్స్ లాగానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసినాక. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్. యా నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. సో జేపీ గారు అందించిన ఈ మ్యూజిక్ని చక్కగా ప్రజెంట్ చేసిన సింగర్స్ అనుదీప్ అండ్ లిప్సికాని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అనుదీప్ అండ్ లిప్సికా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఎబ్బే ఇంకొకసారా, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. నువ్వు అడిగితేనే ఎలా ఉంది, నేను అడగనా? సరే చూద్దాం. హలో అందరూ ఎలా ఉన్నారు? జేఆర్సీ మొత్తం వినిపించాలనుకున్నాను. ఎలా ఉన్నారు? వెల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడ్యూసర్ సార్ అండ్ ఎస్పెషలీ మా జీవన్ సార్కి ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ సాంగ్, ఎట్ అనదర్ సూపర్ డూపర్ సాంగ్ ఫ్రమ్ దిస్ మూవీ అండి. అండ్ లిప్సికా, ఐ గెస్ నువ్వు డబ్బింగ్ కూడా చెప్పావు కదా ఈ మూవీలో? యా నేను కృతికకి డబ్బింగ్ చెప్పాను. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు, దిస్ ఇస్ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు యూ. ఫస్ట్ నుంచి ప్రతి మూవీలో నేను ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో పాడుతూ వచ్చాను. And this movie, this is, I'm completely excited about it because I even dubbed and I even sang two songs in it. I'm so excited and I wish the whole crew all the very best. Hit avalan korukuntunanu. And Maruti gariki special, special thanks. Meek telikunnane almost any movies lo nen edo dubbing or re-recording or solo humming so edo okati chestune unnanu. So thank you so much for encouraging me. Thank you. Much. Thank you. Thank you Anudeep and thank you Lipsika. ఈ సినిమా రోజులు మారాయి జూలై 1వ తారీఖున విడుదలవుతుంది. సో ఆ రోజు కోసం ఎదురు చూడండి, మరికొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది రోజులు మారాయి ఆన్ జూలై 1st. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్ శ్రీ రాధామోహన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. శ్రేయస్ వెంచర్స్ నితీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ ఫణి గారు శ్రీరాములు థియేటర్ శ్రీ ఫణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాధామోహన్ గారు వారి బెస్ట్ విషెస్ టీమ్ కి తెలియచెప్తారు సార్. రోజులు మారాయి
మన ఆడియన్స్ టేస్ట్ మారింది. మారుతిలాండ్ డైరెక్టర్ కొత్త ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేశారు, దానికే మూలంగా రోజులు మారాయని సినిమా వస్తుంది. ఐఎమ్ షూర్ మన దిల్ రాజు గారు ప్రజెంట్ చేస్తారంటే సినిమా ఎలా ఉంటుందో మనం ఊహించాలి, ఊహించక్కర్లేదు, అది చాలా బాగుంటుంది. సో ఐ విష్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గ్రామ్ఫోన్ రికార్డులు మారాయి, టేప్ రికార్డులు మారాయి, సీడీలు మారాయి, పెన్ డ్రైవ్లు మారాయి, మెమరీ కార్డులు మారాయి. నెక్స్ట్ ఏం రాబోతుందో ఏమిటో చెప్పండి, మీ బెస్ట్ విషెస్. యాక్చువల్లీ రోజులు మారే టైటిల్ చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఇంకా మ్యూజిక్ అయితే చాలా వండర్ఫుల్గా గుడ్గా ఉంది. ఐ విష్ ద టీమ్ వెరీ బిగ్ సక్సెస్. ఓకే సార్, సో నెక్స్ట్ సాంగ్, ఫోర్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్. జంట కలుసుకున్న పెళ్లిలో మంత్రమే తడబడే, కనులు మూసుకున్న తలలు తెరుచుకున్న కలవని మనసులి జగబడే, ఒకటిగా సాగే పెళ్ళి అనే ఆత్మీయ బంధాన్ని, ఆ అనుబంధాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు ఈ పిక్చర్లో సినిమాటోగ్రాఫర్ బాలరెడ్డి గారు అండ్ మురళీ మృదాని గారు దాన్ని అందంగా చూపించారు మనకి. సో ఈ పెళ్లి పాటని ఇంకొంచెం చూస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది. పెళ్లి పాటతో సిద్ధమయ్యారు సత్య అండ్ టీమ్. పెళ్లిని ఇక్కడ రీక్రియేట్ చేయబోతున్నారు. ఎవరి పెళ్లి జరుగుతుందో చూద్దాం. సినిమా జూలై 1వ తారీఖున విడుదల అవబోతుంది. సో వేచి ఉండండి, జూలై 1 రోజులు మారాయి రిలీజ్ కోసం. శ్రేయస్ వెంచర్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ది ఆడియో లాంచ్ ఆఫ్ రోజులు మారాయి, పవర్డ్ బై సెల్కాన్, అలాగే మస్తి టికెట్స్ అండ్ కళామందిర్. ఈ కార్యక్రమాన్ని మీరు మా మ్యూజిక్, TV9 NTV అండ్ వనితలో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. జూలై 1వ తారీఖున రోజులు మారాయి విడుదల, జూలై 1, 2016. మార్క్ యువర్ క్యాలెండర్. సిద్ధమయ్యారు, మండపం రెడీ, వాయిద్యాలు రెడీ, పురోహితుడు రెడీ, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడా వస్తున్నారమ్మా? శ్రేయస్ వెంచర్స్ ప్రెజెన్స్ రోజులు మారాయి, పవర్డ్ బై సెల్కాన్, మస్తి టికెట్స్ అండ్ కళామందిర్. రోజులు ఎలా మారాయో చెప్పడానికి మన రోజులు మారాయి టీం వాళ్ళే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. చేతన్, నూక్స్, తేజు అండ్ కృతిక. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు తేజస్వి. హలో, అందరికీ నమస్కారం, నేను కృతిక. ఏంటి అబ్బాయిలు ఎవరు కనిపించలేదు? కార్తీక్ మాసం మొదలైందా? ఏమో, నిన్నే అడిగేది, మాట్లాడవేంటి? ఏంటి కొత్త ఎవడన్నా దొరికాడా? నంబర్ ఇవ్వు, ఇవ్వు నువ్వు పోవే. కేరింగ్ ఈ షేరింగ్ పాపా, ఇవ్వు నేను కూడా ట్రై చేస్తా. అయినా ఈ అబ్బాయిలు ఏంటి అసలు ఒక్కడు కనిపించలేదు లైన్ వేద్దామంటే. ఏ చికిత్త, ఏయ్ ఎక్కడ గుడిక, ఏయ్ ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నావు, పేరేంటి? హలో బాబు, చేతన్. పేరేమో ఓల్డ్ స్కూల్ లా ఉంది, మాత్రం బాగున్నావు. రా నుంచో ఇక్కడ అండి, తిప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడికో. రాబే రా నుంచో, నీ పేరేం చెప్పు. పీటర్. ఏంటి పీటరా, సరిగ్గా చెప్పు. పీటర్. పీటరా, ఏంట్రా సిగ్గేంట్రా నీకు? మా అక్క చెప్పింది పరాయి అమ్మాయిలతో మాట్లాడవద్దని చెప్పింది. అవునా? ఏది ఒకసారి మీ అమ్మని పిలు. మీకు అన్న తమ్ముళ్ళు లేరండి? అన్న తమ్ముడికి లైన్ వేస్తాము బాబు, వేయలేం కదా. ఇలా రోడ్ మీద ఎవరైనా వేస్తే వాళ్ళకి లైన్ వేస్తాం. అక్క అకాయ్ రాకాయ్. ఏంట్రా వీళ్ళు అరుస్తున్నారు? ఎవరు ఎవరి అక్క, ఎవరి అక్క? ఏదో పెద్ద సమరసింహారెడ్డికి ఇచ్చిన ఇచ్చిన ఇస్తున్నారు. ఏంటి అక్క, ఎవరికి అక్క, ఎందుకు అక్క? మైక్ లేదే నేను ఎలా మాట్లాడతాను? ఎవరది ఎవరది మా తమ్ముళ్ళని ఏడిపిస్తోంది? నేను. మేము అంటే చేస్తావు, మేము రామనుకున్నావా రాలేమనుకున్నారా? జరగరా,
వచ్చి ఏం చేస్తారు ఇది మా ఇలాక ఇంకా ఎంత కాలం అమ్మా ఈ ఏరియా పేరు చెప్పి ఊరు పేరు చెప్పి మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పి ఈ మగవాళ్ళని అణిచివేస్తారు సోదరులారా అది కాల చెప్పు లేవండి మగజాతి ఇక మీద నుంచి అణిచివేతకి గురి కాకూడదు మగవాళ్ళు ఈ మధ్య కాలంలో నడుస్తుంది రోడ్ మీద కాదు 100 మంది ఆడ వాళ్ళ కళ్ళ మధ్యలో నడుస్తున్నారు అర్ధరాత్రి పూట ఒక మగవాడు స్వతంత్రంగా ఈ భారతదేశంలో తిరగగలిగినటువంటి రోజునే నిజమైన దీపావళి జరుగుకున్నటువంటి రోజు జై హింద్ ఈ ఆడ వాళ్ళ ఆటల్ని కూకటి వేళ్ళతో సైతం పెక్కలించి వేస్తారు ఆపండి ఆపండి ముక్కుడి దేవతలు దిక్కులు నీలగా చాలు ఇంకా చాలు ఇది యమ దొంగ సినిమా కాదు సుమతకి జై సో చెప్పేది ఏంటంటే ఇక మీద మీ ఆటలు చెల్లవు తమ్ముళ్ళకి అండగా నేనున్నాను నీ పాదం మీద పుట్టుమచ్చనే అకమో రాఖీ కట్టిన రుణం తీర్చుకుంటాను తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీకు నేనున్నాను పదండి జరగండి జరగండి ఓకే సో రోజులు మారాయి ఎలా మారాయి ఏం మారాయో ఇంతవరకు చూశారు జూలై 1వ తారీఖున మాత్రం సినిమా విడుదల రోజున పూర్తిగా రోజులు ఎలా ఎలా మారాయో చూడండి అన్నట్టు మీకు తెలుసో లేదో ఒక సెల్ఫీ కాంటెస్ట్ కూడా రన్ చేయడం జరిగింది రోజులు మారాయి అంటున్నారు కదా ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే తాగేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అప్పుడప్పుడు తాగుతున్నారమ్మా తాగడమే కాకుండా ఆడవాళ్ళు మందు కొట్టడమే కాకుండా మగవాళ్ళు కూడా ఒక్కోసారి కొడుతున్నారు సో ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ రోజులు మారాయి ఎలా ఉంటుందో అనేది ఒక కాంటెస్ట్ ద్వారా కొంతమందిని తెలియచెప్పమని చెప్పాము అందులో విన్నర్స్ ఈ సెల్ఫీ కాంటెస్ట్లో భాగంగా మీతో సెల్ఫీ దిగేటువంటి అవకాశం గెలుచుకున్నారు విన్నర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ఫర్ ద సెల్ఫీ సాయిరామ్ ప్రణవ్ చంద్ర సెల్ఫీ దిగడానికి ఫోన్ లేకుండా వచ్చారా దిగు సెల్ఫీ నీకే ఆ సరే మేడం ఆ చెప్పయ్యా ఆ కొంచెం గట్టిగా వినపడతా ఎవరికైనా నూకరాజ్ తో సెల్ఫీ కావాలా నూకరాజ్ పేరు మార్పిందండి ఈ సినిమా తోటి పిచ్చి పీటర్ కొంచెం ముందుకు వెళ్దాం వీళ్ళు నిజంగానే సెల్ఫీ కాంటెస్ట్ లో కుల్ఫీ కూడా గెలుచుకున్నట్టున్నారు మేము ఒక్కొక్కళ్ళతో సెల్ఫీ అనలేదు మొత్తం టీంతో సెల్ఫీ అంటే తేజు ఫస్ట్ నీతో ఒక మంచి సెల్ఫీ తర్వాత కృతికతో ఒక సెల్ఫీ గంటకు ఒక పిక్ అప్లోడ్ చేస్తుంది గంటకు ఒక పిక్ అప్లోడ్ చేస్తూ ఉంటుందా నూక్స్ నువ్వైతే అరగంటకే అప్లోడ్ చేస్తావుగా ఏమిటి పిక్ ఓకే సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు కాసేపు కూర్చోండి మిమ్మల్ని మేము స్టేజ్ మీదకి పిలుస్తాము ఓకే సో రోజులు మారాయి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డాక్టర్ దశరథ్ రామరెడ్డి గారు చీఫ్ ఆర్థోపెడిక్ యశోద హాస్పిటల్ అండ్ దిల్ దీవానా సినిమా హీరో రోహిత్ శ్రేయస్ వెంచర్స్ ప్రెజెన్స్ రోజులు మారాయి పవర్డ్ బై సెల్కాన్ మస్తీ టికెట్స్ అండ్ కళామందిర్ ద షో ఇస్ ఆన్ మా మ్యూజిక్ టీవీ 9 ఎన్టీవీ అండ్ వనిత మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ యూ కెన్ ఆల్సో వాచ్ ఆన్ ఆదిత్య యూట్యూబ్ ఛానల్ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో హాయ్ రోహిత్ అండ్ డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ గారు రోజులు ఎలా మారాయి ఒకప్పుడు మోకాళ్ళు చాలా బాగుండేవి ఈ రోజుల్లో అందరికీ తొందరగా మోకాళ్ళు ఎందుకు కరిగిపోతున్నాయి చెప్పండి మెయిన్ ఊబకాయం తర్వాత స్లిమ్ అవుదామని చెప్పి ప్రతి ఒళ్ళు జాగింగ్ తర్వాత అమ్మాయిలంతా కూడా ట్రెడ్మిల్ వీటితో మోకాళ్ళన్నీ మారిపోయినాయి అందరికీ మార్చేస్తున్నాం మూడోది విన్నారుగా అమ్మాయిల వెనకాల జాగింగ్ అంట అందుకనే అబ్బాయిలకి మోకాళ్ళు తొందరగా అరుగుతున్నాయని డాక్టర్ గారు చెప్పారు రోహిత్ ఏమంటావు రోజులు చాలా బాగా మరి ఇందాక మీరు చెప్పినట్టు అబ్బాయిలు తిరగడం చాలా కష్టమైపోయింది మారుతి గారు కరెక్ట్ క్యాప్షన్ పెట్టారు నేను అనుకుంటున్నాను బికాజ్ మారుతి గారు ఏ టైటిల్స్ పెట్టినా యూత్ బాగా అట్రాక్ట్ అవుతుంది కేవలం మారుతి గారు ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అవుతారు సో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ టీమ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ యా నెక్స్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు అండ్ థ్యాంక్ యూ రోహిత్ Roll. Action. Oh my love, me kosam ichchane na pranam. Sing.
మరి మీరెందుకు అక్కడే వచ్చారు? రేపుండా పురిస్తూ ఉంది. సమ్ సస్పెన్స్ వినిపిస్తోంది. రోజులు మారాయి. రిలీజింగ్ ఆన్ July 1st. డోంట్ మిస్ ఇట్. ఓకే, సో రోజులు మారాయి టైటిల్ సాంగ్. ఇందాక మీరు ఏవి చూశారు. ఈ సాంగ్ పర్ఫార్మెన్స్తో సత్య మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. మన సింగర్స్ రోహిత్ అండ్ లిప్సికాని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లిరిక్ రైటర్స్ కరుణాకర్ గారు అండ్ అలాగే కిట్టు విశ్వప్రగాడ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ సాంగ్స్. Inviting on stage Rohit and Lipsika along with Satya Master and team. Thank you Anudeep, Haimat and Lipsika. So Rozul Marai title song marosari manam vinnamu. Theatrical trailer chuse mundu ee cinema dwara hero ga introduce avutunadu Chetan. Chetan ki inta adbhutanga training chesinatvanti guru gariki oka chiru satkaram cheyabothunnaru. Chetan and vaari tandri garu iddaru kalisi Chetan ni vedik meediki invite chestunnamu. Vaari nana garu madhi nen Ramkumar garini kuda vedik meediki ravalsindiga request chestunnamu. అండ్ చేతన్ గురువు గారు సత్యానంద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సత్యానంద్ గారు అంటే మనందరికీ సుపరిచితులే. ఎంతోమంది అగ్ర హీరోలకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సత్యానంద్ గారు. ఒక పేరు చెప్తే చాలు వారు ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారో మీ అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు. సత్యానంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చేతన్ అండ్ మదినేని రామ్కుమార్ గారు కలిసి వారికి చిరు సత్కారం చేస్తారు. Shreyas Ventures presents the audio launch of Rozulu Marai, powered by Selcon, Masti Tickets and Kala Mandir. Ee karyakramanni meer Maa Music TV9 NTV and Vanithalo watch chestunnaru. Music is on Aditya Music. Alage meer Aditya YouTube channel lo chudochu. Shreyas YouTube channel lo kuda ee karyakramanni watch cheyochu. Cinema release avutundi on July 1st. July 1st tarikhna cinema vidudala. Satyanand gariki swagatham. Aani Muchyal lanti ento mandi hero lni artist lni ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశారు వారు. చేతన్ ప్రజెంటింగ్ బొకే అండ్ రామ్ కుమార్ గారు శాలువతో సత్కరిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను ఇప్పటికీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఒక సుమారుగా 148 మంది ఆర్టిస్టులు అయ్యారు. అందులో కేవలం హీరోలు 93 మంది అయ్యారండి. అందులో మా చేతన్ ఒకడు. చేతన్ని ఇంత ఘనంగా లాంచ్ చేస్తున్నటువంటి దిల్రాజు గారికి, మారుతి గారికి, వారి బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జేబీ గారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. ఎంత బాగుందో ఆ మ్యూజిక్ మనందరం చూసాం, విన్నాం. ఆల్ ది బెస్ట్ జేబీ గారు. మురళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చేతనకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి సుమ్మగారు. థ్యాంక్ యూ సత్యానంద్ గారు. థ్యాంక్ యూ చేతన్ అండ్ థ్యాంక్ యూ రామ్ గారు. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇటీవల సుప్రీం సినిమాతో ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. డోంట్ సౌండ్ హార్న్ అన్నారు, హారర్ పిక్చర్ చూపిస్తాం అన్నారు. క్లాప్స్ కొడితే ఏమన్నారు కదా. ఇప్పుడు అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పటాస్ అండ్ సుప్రీం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడికి a warm welcome. Hello.
థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. నా పేరు పీటర్. చెప్పు మై సన్, నువ్వు చేసిన పాపం ఏమిటి? నేను గుంటని ప్రేమించాను ఫాదర్. కత్తిలా ఉంది ఫాదర్. మీరు కత్తి గుత్తి అనకండి ఫాదర్, పేరు రంభ. నేను కష్టపడి మా ఆఫీసులో జాబ్ వేయిస్తే అది ఈజీగా హెచ్ ఆఫీస్ వాడికి లైన్ వేస్తుంది ఫాదర్. I love her so much amma. Evara ammai? She's just like you amma. Adi chaalda ammai ishtapaddaniki. Ee love sangate emo naaku telisu gaani naa love maatram mattan namminchi mill maker ne kaadu matti matti gattlane tinipinchestadi. Naa love maatram gold. రెండు సేమ్ చైన్స్ ఎందుకు తీసుకున్నారు? ఒకటి నేను ప్రేమించే వాడికి, ఇంకొకటి నన్ను ప్రేమించే వాడికి. నమ్మకం అన్నది లేదులే, అవసరం ఉంటే స్నేహములే, పైన పటారం లోన లటారం రోజులు మారేలే. విధి మరికొద్ది రోజుల్లో మిమ్మల్ని విధవరాళ్లను చేస్తుంది. ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు, ఆలోచించే టైం కూడా లేదు. At some point of time, ప్రతి మనిషి స్వార్థపడు వాడక్కడ చావడం, ఇది ఇక్కడ తెగడం ఒకేసారి జరగాలి. రోజులు మారాయి. రిలీజింగ్ ఆన్ July 1st. సో అనిల్ గారు, ఎలా ఉంది థియేట్రికల్ ట్రైలర్? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏదో అటు కామెడీ హారర్ అన్ని మిక్స్ చేసినట్టుంది. సో వెరీ నైస్. మీరు ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, ఇట్స్ అమేజింగ్ జింగ్జింగ్. ఓకే, సో మీ బెస్ట్ విషెస్ మా టీంకి. ముందుగా రాజుగారు, మారుతి గారు ఇద్దరు సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో ఇది కూడా మళ్ళీ ఒక హిట్ పిక్చర్ లాగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫిలింలో హీరో యాక్ట్ చేస్తున్న చేతన్, వాళ్ళ ఫాదర్ రామ్ కుమార్ గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ సినిమా నీకు లాంచింగ్ బాగా జరగాలి, మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పార్వతీశం, నీ కామెడీ టైమింగ్ సూపర్. నేను కేరింత చూసినప్పుడు రాజుగారికి చాలాసార్లు చెప్పాను, యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అలాగే హీరోయిన్స్ కృతిక, తేజస్విని, మీకు ఆల్ ద బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారికి, అలాగే డైరెక్టర్ మురళీకృష్ణ గారికి, టీం అందరికీ, ఈ ఎవరైతే వర్క్ చేస్తారో అందరికీ ఈ రోజులు మారాయితో మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మగజాతి తరపున చాలా ఆవేశంగా, చాలా అత్యాచారాలు జరుగుతున్నాయండి మగజాతి తరపున. మీరు ఇందాక తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో స్టెప్ కదా, అదే స్టెప్. సో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. మీరు స్టేజ్ మీదే ఉండాలి. ఇప్పుడు ఆడియో లాంచ్ జరుగుతుంది. చిత్రం సమర్పకులు దిల్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారు. చిత్రానికి కథ స్క్రీన్ ప్లే అందించిన మారుతి గారిని, మారుతి టాకీస్, మారుతి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము. మారుతి గారు అదేదో చాలా ఈజీగా కూరలు వండినట్టుగా కథలు టకా 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 వండేస్తున్నారు. ఆ బ్రెయిన్లో ఎలా ఇంత షార్ప్గా పనిచేస్తుందో అర్థం కావట్లేదు. పైగా అన్ని హిట్లే కొట్టేస్తున్నారు. అలాగే చిత్రం ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. డైరెక్టర్ శ్రీ మురళి ముడిదాని గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర, అలాగే గుణం గంగరాజ్ గారి దగ్గర వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. డైలాగ్ రైటర్ శ్రీ రవి వర్మ నంబూరి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. మంచి పంచ్ డైలాగ్స్ ఇచ్చారు రవి. డిఓపి, ది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ది సినిమాటోగ్రాఫర్ బాలరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ జేబి గారు, టు ప్లీజ్ కమాండ్ ది స్టేజ్. ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ప్రేమ కథా చిత్రం, ఇప్పుడు ఇది శ్రీ భోగవల్లి ప్రసాద్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము. కల్వకుంట్ల తేజేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ శ్రీ రాధామోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లిరిక్ రైటర్స్ శ్రీ కరుణాకర్ గారు, కిట్టు గారు అండ్ కాసర్ల శ్యామ్ గారు, టు ప్లీజ్ కమౌన్ టు ది స్టేజ్. ఎడిటర్ ఉద్దవ్ గారు వేదిక మీదకి రావాలి. ఇప్పుడు మన హీరో హీరోయిన్లు
Inviting on stage, Chetan, Parvatisham, Teju and Kritika. Miss Karnataka Nakshatra also, so please come onto the stage. Dr. Dasharath Ram Reddy garini Vedik Midiki Ravalsina request chestunnam. Rohit to please come onto the stage. Aditya Music, Niranjan Garu, Madhav Garu, Vedik Midiki Ravali. Aditya Music dwara market loki release avutunnayi paatlu. Alage Darling Swami garini Vedik Midiki Ravalsina request chestunnam. Sri Sita Ram garini Vedik Midiki aahvanistunnam. Shreyas Ventures, Gautam and Ravi Garlu, Vedik Medhiki Ravali. Sri Ramulu Theatre, Pani Garni, Vedik Medhiki Ahwanistunam. JB Gari, Music To, Murali Mridani Gari, Direction Lo Rabotuna, Rosalu Marai, Audio CD Ni, Dil Raj Garu, Release Chestaru. Sri Venkateshwara Creations, Maruti Takis, Samarpanalo, Good Cinema Banner Pai, Srinivas Rao Garu, Producer Ga, Murali Mudidani Garu, Direction Lo, JB Gari Music To, Manamundu Kostuna Cinema, Rosalu Marai, July 1st na Vidudala. Aditya Music, Adwara Market Loki, Music Release Avutundi. Maruti Garu, to please join. Dilraj Garu. Dilraj gariki kerinta team baa dorikaru chusara rojulu ela marayo teju mokalla meeda kochuntane gaani cd ivatledu producer garu adigo nooks nee paristhiti kuda anteena nee paristhiti kuda anteena sorry dilraj gar nenu cd teeskundam anukunnanu నేను సీడీ తీసుకుందాం అనుకున్నాను కానీ నా మోకాళ్ళు ఇంట్లో పెట్టేసి వచ్చా. మీ దగ్గర లేదా? మారుతి గారి దగ్గర ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ముందు డైరెక్టర్ మురళి గారు మాట్లాడతారు. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సత్యానంద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. సత్యానంద్ గారు ఫర్ దిస్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. కృతికాని మనం దృశ్యం సినిమాలో చూసాము వెంకటేష్ గారి కథ కూతురుగా. ఇక తేజు సంగతి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ మురళి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను మారుతి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కథ భలే భలే మగవాడక ముందు ఆయన చేద్దామనుకొని తయారు చేసుకున్న కథ అండి. ఒక రియల్ స్టోరీ
ఆధారంగా ఆయన తయారు చేసుకొని ఆయన డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథని నాకు ఇచ్చి నన్ను దర్శకుడిగా పరిచయం చేసినందుకు ఆయనకి ఎప్పుడూ ఋణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్మార్ట్ నీలిమ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నీలిమ గారు టు ప్లీజ్. జేబీ గారు, మీ మాటలా మీ పాటలా ఇప్పుడు? అందరికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఐ షుడ్ థ్యాంక్ మారుతి సార్, దిల్రాజ్ సార్ అండ్ అవర్ డైరెక్టర్. అండ్ ఈ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చిందండి, సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ప్లీజ్ మీరు మూవీ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. స్టూడియోలో అయితే బోలెడంత మాట్లాడతారు, కానీ స్టేజ్ మీద అనేసరికల్లా మాటలు ఎడిటింగ్లో చేసేసారు, ఎడిటింగ్లో. ఓకే చేతన్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి మా డాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యూజువల్గా అందరూ సినీ ఫీల్డ్ అంటే ఓ వద్దురా వద్దురా అని అంటారు, కాకపోతే మా డాడ్ చాలా చాలా నన్ను సపోర్ట్ చేసి నన్ను పుష్ చేశారు ఆల్మోస్ట్. సో థ్యాంక్స్ అలాట్ డాడ్. నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మారుతి గారికి. యాక్చువల్గా సార్ కొంచెం ఎక్కువ చెప్పేస్తాను, ఏం ఫీల్ అవద్దు. కానీ అదే ఫస్ట్ టైం యాక్చువల్గా మారుతి గారిని కలిసాక, సత్యానంద్ గారు ట్రైనింగ్ అయ్యాక మారుతి గారిని వెళ్ళి కలిసాం. ఒకటే మాట అన్నారు మా డాడీతో, మీ అబ్బాయిని వదిలేయండి సార్, నా దగ్గర ఒక 1 to 2 ఇయర్స్, నేను తిరిగి ఒక పెద్ద హీరోని మీకు ఇస్తాను అన్నారు. సో థ్యాంక్స్ అలాట్ సార్, నాకు జస్ట్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఆయన నాకు కెరియర్ మొత్తం సెట్ చేసి పెట్టారు, సెట్ చేసి పెడతారు కూడా. సో థ్యాంక్స్ అలాట్. ఆయన ఆల్మోస్ట్ లైక్ నా గాడ్ ఫాదర్ లాంటి ఆయన. సో అండ్ నెక్స్ట్ దిల్రాజ్ గారు, థ్యాంక్స్ అలాట్ నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు. అండ్ శ్రేయస్ సార్ ఆల్మోస్ట్ బ్రదర్ లాంటి ఆయన, సో ఆయనకి థ్యాంక్స్ అలాట్. అండ్ సత్యానంద్ గారు ఫస్ట్ నాకు యాక్టింగ్ నేర్పించిన ఆయన, చాలా థ్యాంక్స్. అండ్ మురళీ గారు యాక్చువల్గా నాకు సెకండ్ యాక్టింగ్ నేర్పించారు, సో చాలా నేర్చుకున్నాను ఈ ప్రాజెక్ట్తో. అండ్ అందరు కో స్టార్స్ అందరికీ కూడా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దమ్ అలాట్, ఎస్పెషలీ పార్వతీశం, నువ్వు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చాడు తను. యాజ్ అన్ యాక్టర్ హీస్ 100% వెరీ వెరీ డెడికేటెడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 మినిట్స్ స్విమ్మింగ్ సీన్ ఉంది, ఇందాక షార్ట్ చూశారు కదా, చాలా బ్రిలియంట్గా వచ్చింది. దానికోసం తను 3 మంత్స్ స్విమ్మింగ్ వెళ్ళి నేర్చుకున్నాడు. సో దట్స్ హిజ్ డెడికేషన్ అనమాట. సో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్గా యాజ్ అన్ యాక్టర్. ఓకే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా. కాదు నాకు డౌట్ వచ్చింది, 3 మంత్స్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాడంటే అక్కడ అమ్మాయిలు ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం కనుక్కోవాలని. అతను చెప్తాడు మరి, నాకు తెలియదు, అలాంటివి కూడా చెప్తాడు యూజువల్గా, మరి నాకైతే చెప్పలేదు ఈసారి. యా అండ్ నెక్స్ట్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ చాలా కష్టపడ్డారు, అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ అలాట్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ ఐ విల్ ప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చేతన్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ అ బ్రైట్ కెరియర్ ఇన్ టాలీవుడ్. సీతారాం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సక్సెస్కి మారు పేరు మారుతి గారు, దిల్రాజు గారు, ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇది అనదర్ హిట్ కాబోతోంది. దీనికి అందరూ మనమందరం కూడా మన వంతు తప్పకుండా సినిమా చూసి ఈ సినిమాని తప్పకుండా ఆదరించాలి. కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు కృతిక మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. మొత్తానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్, దిల్రాజ్ గారు, మారుతి గారు, మా డైరెక్టర్ మురళి గారు, శ్రీనివాస్ గారు, ఇంకా బాలరెడ్డి గారు ఆల్సో నన్ను చాలా అందంగా చూపించారు స్క్రీన్ మీద. సో అండ్ ఆఫ్ కోర్స్ ద కాస్ట్ అండ్ క్రూ, తేజు, చేతన్, నూక్, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృతిక. రవి, రైటర్ రవి వర్మ నంబూరి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ స్పీచ్ ఫస్ట్ సుమగారితో మొదలు పెట్టాలి, ఎందుకంటే మాటలు రాయడం చాలా సింపుల్, మాట్లాడడం చాలా కష్టం అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ మురళీకృష్ణ గారు చాలా థ్యాంక్స్,
ఆయనతో వర్క్ చేయడం అనేది ఒక ఎడిక్షన్ లాంటిది. నేను ఒకరోజు షూట్కి వెళ్ళకపోతే నాకు ఏదోలా ఉండేది, అక్కడే మనసు ఉంటే ఉండేది. రోజుకి ఒక 5-6 సార్లు అయినా కాల్ చేస్తూ ఉండేవాడిని ఆయనకి. నా కాల్ రిజిస్టర్లో మా మమ్మీ డాడీ ఫోన్ నెంబర్ లేకపోయినా సరే మురళి గారి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది రోజు. నెక్స్ట్ మారుతి సార్ గురించి చెప్పాలి. ఫస్ట్ టైం మారుతి గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది మురళి గారు, రాజేష్ గారు. ఫస్ట్ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. మారుతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొన్ని సీన్స్ ఏవో ప్రతి రైటర్కి, న్యూ రైటర్కి ఇచ్చినట్టే కొన్ని సీన్స్ రాయమని ఇచ్చారు. అండ్ అవి రాశాను, ఆయనకు నచ్చింది. తర్వాత జర్నీలో చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఇందాక సుమ గారు చెప్పినట్టు ఆయనది ఒక ఐడియాలు పుట్ట అనమాట, అది మనం తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటే ఐడియాలు. నేను ఆయన దగ్గర డిస్కషన్కి ఏదైనా సీన్ డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, ఈసారి నేను చెప్పిన ఐడియా ఖచ్చితంగా ఓకే చేస్తారని. ఖచ్చితంగా దాని బెటర్ ఐడియాతో వచ్చేవారు ఆయన. అండ్ ఒకసారి మీకు గుర్తుంది లేదా సార్, ఒకసారి నాకు న్యూమరాలజీ చెప్పారు సార్. ఆ న్యూమరాలజీ చెప్పినప్పుడు నా హోరోస్కోప్ చెప్పారు, అందులో నీకు ఓడిపోవడం ఇష్టం ఉండదు రవి అని చెప్పారు. నిజంగానే నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు, బట్ ఆయన దగ్గర డిస్కషన్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను ప్రతిసారి ఓడిపోతున్నాను. అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జేబీ గారు వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాలరెడ్డి గారు విజువల్స్ సూపర్ అదిరిపోయి, మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ వన్ రీజన్, ఇప్పుడు అందరికీ యాక్చువల్లీ టెన్షన్లో ఉండాల్సింది, అందరి ఫేస్లో చిన్న స్మైల్ ఉంది ఏంటంటే, దానికి రీజన్ మాత్రం దిల్రాజ్ గారే. ఆల్రెడీ సినిమా చూసి మాకు ఓకే సూపర్ అని చెప్పారు, దానివల్ల అందరి మొహాల్లో కొద్దిగా నవ్వులు వస్తున్నాయి. అండ్ వన్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, ఆల్ ది బెస్ట్. అండ్ ఎడిటర్ ఉద్ధవ్ గారు కట్టింగ్ ఇస్తారు అంటే, నేను ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పట్లేదు, ఆయన కత్తెర పట్టి కట్టింగ్ ఇస్తారు అంటున్నాను. ఉద్ధవ్ గారు అందరికి నమస్కారం అండి. ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతాను, ఈ సినిమాతోటి అందరి రోజులు మారుతాయని నేను అనుకుంటున్నాను, అది సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ. ఓకే, సినిమాటోగ్రాఫర్ బాలరెడ్డి గారు ఆయన ఎలాగైనా ముందుకు తోయాలి మీరందరూ కలిసి. ఇదిగోండి. ఏమిటో ఆయన మాట్లాడినట్టే లేదు అసలు. మాట్లాడారా తేజు, నీ మీద ఒట్టేసి చెప్పు. మాట్లాడారా ఆయన? మాట్లాడినట్టే ఉన్నారు. ఏమో తేజు నువ్వురా. ఇప్పుడు ఉద్ధవ్ గారు మాట్లాడింది, అలాగే మన బాలరెడ్డి గారు మాట్లాడింది, ఇప్పుడు నువ్వు కవర్ చేయాలి. అంటే అందరిది నేనే మాట్లాడాను. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ నేను ఏ ఆడియోలోంచైనా మాట్లాడేది దిల్రాజ్ గురించే. సో సార్కి ఒక బిరుదు ఇద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు. నేను ఫస్ట్ నా కెరియర్ స్టార్ట్ చేసింది సీతం వాకిట్లో సిరిమల చెట్టుతో. అండ్ ఇప్పుడు రోజులు మారాయి అని ఒక సినిమాలో లీడ్గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ దాకా రావడానికి నేను ఎంత కష్టపడినా ఒక సపోర్ట్, ఒక గాడ్ ఫాదర్ లాగా నా వెనకాల, అంటే నాకు పర్సనల్ సపోర్ట్ లేకపోయినా నేను చేసిన ప్రతి సినిమాకి సమ్హౌ అది లక్కో లేకపోతే ఆయన నేను ఉన్నానని ఆ సినిమా తీసుకున్నారో లేదో నాకు తెలీదు. బట్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ దట్ దిల్రాజ్ గారి అండలో నేను, పార్వతీశం, మేమందరం కేరింత టీమ్గా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఒక కెరియర్ స్టార్ట్ చేశామని మాకు అర్థమైందండి. ఈ సినిమాకి వచ్చాక నాకు తెలిసి ఒక ఫ్యామిలీ సినిమా, ఈ సినిమానే దిల్రాజ్ గారు చేస్తారు, ఇలా అయితేనే చేస్తారు అనే ఒక థ్రెషోల్డ్ని బ్రేక్ చేసేసారు. ఎలాంటి సినిమా అయినా బాగుంటే, టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటే ఆయన చేస్తారు. సో ఇంకొక లాస్ట్ థింగ్, నాకు చిన్నప్పుడు ఎవ్రీ సండే మన సినిమాకి వెళ్ళినప్పుడు ఒక 2-3 అవర్స్ సినిమా చూసి లైఫ్లో ఉన్నామని మర్చిపోయింది, నేను హోంవర్క్ కూడా మర్చిపోయేదాన్ని. సో ఒక సినిమా అలా ఉండాలి, అలా ఉంటేనే హిట్ అవుతుంది అనడానికి కారణం ఈ మారుతి సార్, దిల్రాజ్ గారు, వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అలాంటి సినిమా క్రియేట్ చేయడం. దాంట్లో ఎలాంటి యాక్టర్స్ ఉండాలి, హీరోస్ ఉండాలా, హీరోయిన్స్ ఉండాలా, అదంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో నేను టెన్షన్లో ఏదేదో మాట్లాడేస్తున్నాను, నాకు కూడా మాటలు రావట్లేదు. ఇట్స్ అ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. మీకైతే వినిపించలేదు, సో బెస్ట్, అసలు ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుతి సార్కి, దిల్రాజ్ సార్కి, మురళీ సార్, బాలరెడ్డి సార్, కృష్ణ గారు, చేతన్, రవి, పార్వతీశం, హలో పార్వతీశం, చెప్పండి మేడం, కృతిక వాళ్ళ మదర్. అండ్ నాకు ఈ సెట్స్లో మొత్తం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మొత్తం టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా మా డ్రైవర్కి వాళ్ళందరికీ చెప్పలేదు నువ్వు థ్యాంక్స్. ఏయ్ తేజు, సూపర్ మాట్లాడావు తెలుసా, ఏం
టెన్షన్లోనే ఇంత బాగా మాట్లాడితే నువ్వు రిలాక్స్డ్గా ఉంటే ఇంకా సినిమాలే వచ్చేస్తాయి నీ నోటి నుంచి. నూక్స్ వచ్చేస్తున్నా పార్వతీశం ప్లీజ్. ఓకే భయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ నాన్న మా అక్క అండ్ నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చిన దిల్రాజు సార్కి సాయి సార్కి ఎప్పుడూ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. నెక్స్ట్ రోజులు మారే ఏంటి సార్ నెక్స్ట్ రోజులు మారే ఈ మూవీ ముగ్గురికి క్రెడిట్ వెళ్తుంది. ఫస్ట్ మురళీ సార్, రవి గారు అండ్ లక్కీ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫ్రాంక్లో చెప్తున్నాను, బిహైండ్ అంటే తెర వెనక ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడ్డారు ముగ్గురు. వాళ్ళ ముగ్గురు వల్ల ఈ మూవీ పాసిబుల్ అయింది. ఇప్పటికీ మురళీ సార్కి, రవి గారికి అండ్ లక్కీ గారికి కరెక్ట్గా నిద్ర కూడా లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీ ముగ్గురికి సారీ కూడా చెప్పాలి, బుర్ర తినేసాను నేనైతే. షూట్ ముందు రోజు లక్కీ గారికి కానీ సార్కి కానీ కాల్ చేసి, సార్ సీన్ ఏంటి, డైలాగ్స్ మారాయా, ఇంకా ఏ డౌట్ అడిగినా ఎప్పుడు కూడా కొత్తవాడుగా వీడికి చెప్పేది ఏంది అనేసి ఎప్పుడు డౌట్ పడకుండా నాకు క్లారిటీగా ఇది సీను ఇది డైలాగు, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చేయగలవు. కొన్ని కొన్నిసార్లు నాకు అర్థమయ్యే సీన్లు బేసిక్గా నాకు కొంచెం మెమొరీ తక్కువ అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడు సార్ని బుర్ర తినేసేవాడిని, సార్ ఆ డైలాగ్ ఎందుకు వెళ్ళగొచ్చింది, ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది. ఒకసారి రవి గారు ఒక డైలాగ్ రాస్తే నేను డైరెక్ట్గా అనేసాను, సార్ ఏంటి రవి గారు ఈ డైలాగ్ ఏం బాగాలేదు అనేసాను. అంటే ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంటే నీకు జనరల్గా ఇంకెవరైతే గ్యారంటీ చెప్పేవాళ్ళు నీకు ఎందుకు పోయా, నువ్వు కొత్తవాడుగా చెప్పించేసి వెళ్ళిపో అనేసి అనేవారు. కాబట్టి ఆయన అనలేదు, అలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ డైలాగ్ ఎందుకు అక్కడ పడ్డది, ఎందుకు అక్కడ పడుతుందని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నన్ను భరించినందుకు. అండ్ థ్యాంక్స్ టు చేతన్, తేజు అండ్ కృతిక. అండ్ చేతన్ వాళ్ళ ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి, ఈ క్యారెక్టర్ ఫస్ట్ నన్ను రికమెండ్ చేసినందుకు, ఆ అబ్బాయి అయితే బాగుంటాడు అనేసి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ మారుతి సార్, అండ్ థ్యాంక్ యూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు, చాలా బుర్ర తినేసాను ఆయన్ని కూడా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలరెడ్డి సార్ వెరీ కూల్, నేను ఎక్కువ టేకులు తీసుకుని ఎప్పుడు విసుక్కోకుండా నాతో కాంప్రమైజ్ అయ్యారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు హోల్ టీమ్. అండ్ జేబీ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ మ్యూజిక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బీ హ్యాపీ, నో బీపీ, జై హింద్ బాయ్. హేయ్ తంబి, నో బీపీ, నో షుగర్, నో కొలెస్ట్రాల్. దిల్రాజు గారు మాట్లాడతారు, చిత్రం సమర్పకులు దిల్రాజు గారు. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. రవి నీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారమ్మా, మాకు అంత రెస్పాన్స్ రావట్లేదు. అమ్మయ్య ఆడియో ఫంక్షన్ మొదలైన తర్వాత ఫస్ట్ టైం ఈ సౌండ్ విన్నాం. ఏంటి అందరు నీరసంగా ఉన్నారు, ఫంక్షన్ బాగాలేదేంటి? ఆడియో ఫంక్షన్ అయినా సినిమా అయినా ఫస్ట్ షో చూసేటప్పుడు నాకు చాలా టెన్షన్గా చూస్తుంటాను. అంటే మీకు బోర్ కొడుతుందంటే ఏదో ఫంక్షన్ బాగా జరగట్లేదు అనేది నా ఫీలింగ్. సో సీను అందరికీ సరిగా ట్రీట్మెంట్ చేసినట్లేవు, అందుకే రెస్పాన్స్ తగ్గింది. స్నాక్స్ ఇవ్వలేదా? ఓకే, రోజులు మారాయి ఈ సినిమా గురించి మారుతి నాకు ఒకసారి అన్నా కలవాలని వచ్చి ఈ ఐడియా గురించి చెప్పాడు, ఇలా ఒక సినిమా అనుకుంటున్నానన్న ఇలా చెయ్యాలని. సో అప్పుడు తను నన్ను అసోసియేట్గా అమ్మన్నప్పుడు మారుతి తను తీసిన సినిమాలు, తను ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వెళ్తున్న విధానం, తను తీసిన సక్సెస్లు అల్టిమేట్, ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్తోనే ఎవరైనా ట్రావెల్ అవుతారు. సో తన సక్సెస్లు అవన్నీ కలిపి ఈ సినిమాకి నన్ను సమర్పకుని చేశాయి. అండ్ ఈ సినిమా స్టోరీ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి, స్టోరీ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యాక డైలాగ్ వర్షన్ అన్నీ నా దగ్గరకు వచ్చి వినిపించి ఈ సినిమా షూటింగ్కి వెళ్ళారు. ఈ మధ్య టోటల్ కంప్లీట్ అయిన సినిమాని చూపించారు. ఏదైతే మారుతి అనుకున్న స్టోరీని డైరెక్టర్ మురళీకృష్ణ ఈ సినిమా ద్వారా లాంచ్ అవుతున్నాడు. ఇజ్ ఏ మురళీ, ఇజ్ ఏ ఏదైతే మారుతి అనుకున్న స్క్రిప్ట్ని నువ్వు 100% స్క్రీన్ మీదకి తీసుకొచ్చావు. సో ఫస్ట్ నువ్వు యాజ్ ఎ డైరెక్టర్గా సక్సెస్ అయ్యావు. అండ్ సో అనుకున్న కథని స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది, అది సినిమా వాళ్ళకు మా అందరికీ చాలా దగ్గరగా అర్థమవుద్ది. ప్రేక్షకులు మీరు ఓన్లీ సినిమానే చూస్తారు, సో దానికి ఎంత కష్టపడాలి, ఎంత డిజైన్ చేసుకోవాలి అనేది చాలా కష్టమైన పని. అంటే ఒక సీన్ని
పేపర్ మీద డైలాగ్స్ రూపంలో ప్రేక్షకుల ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ల రూపంలో అన్నీ తీసుకొని ఎగ్జాక్ట్గా చేయడం అనేది ఇస్ ఎ టఫ్ జాబ్. అది అదే డైరెక్టర్, ఏ కథను తీసుకున్న డైరెక్ట్ చేయడం అనేది ఇస్ ఎ గ్రేట్ ఆర్ట్ అన్నట్టు. సో అది మురళి 100% చేయగలిగాడు. అండ్ న్యూ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న చేతన్, ఆల్ ది బెస్ట్ చేతన్, బాగా చేసావు. అండ్ పార్వతీశం ఇస్ ఏ అలియాస్ నూకరాజు, పార్వతీశం అని ఇంకా ఎప్పుడు పిలిపించుకోకు, ఫర్ ఎవర్ యు ఆర్ నూకరాజు. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నీకు వచ్చిన ఎలివేషన్ ఏదైతే ఉంటుందో అదే నీకు లైఫ్ లాంగ్ ఉండాలి. దిల్ రాజు, ఎందుకు ఫస్ట్ సినిమా దిల్ కాబట్టి దిల్ రాజు, నా ఒరిజినల్ పేరు వేరు. సో ఇట్స్ అది గ్రేట్ మూమెంట్ అన్నట్టు. సో నూక్ రాజు అండ్ తేజస్విని అండ్ కృతిక ఎవ్రీ వన్ వెరీ గుడ్. నలుగురు మీదనే సినిమా అంతా జరుగుతుంది. సో అందరూ డైరెక్టర్ వాళ్ళతో మంచి పర్ఫార్మెన్స్లు చేయించుకున్నాడు. మారుతి స్టోరీకి డైరెక్టర్ తన ఆర్టిస్టులతో చేయించుకున్న దానికి ఈరోజు జేబీతో ఇంతకుముందు ఇలాంటి నేను వినడమే ఈ ఫస్ట్ టైం. ఈ సినిమాకి రీ రికార్డింగ్ దగ్గర కానీ, ట్యూన్స్ దగ్గర కానీ, లిరిక్స్ దగ్గర కానీ అబ్జర్వ్ చేశాను. జేబీ నిజంగా నువ్వు మా బ్యానర్లో ఇప్పటివరకు సినిమా చేయకపోయినందుకు నీ తప్పు కదా, అది నా తప్పు. ఇమ్మీడియట్గా నువ్వు నా సినిమా చేయాలి, ఎందుకంటే ఒక గ్రేట్ మూమెంట్ అది. నేను వచ్చి ఇట్లా సినిమా చూడగానే ఒక సాంగ్ గురించి నేను చెప్పగానే మారుతితో మాట్లాడి ఒక సాంగ్ నాకు ఎందుకో సౌండ్లో ఆడియోగా నాకు అంత నచ్చలేదు. సో ఇక్కడ ఇంకేదన్నా మంచి సాంగ్ పడితే బెటర్ ఏమని డైరెక్టర్కి మారుతికి జేబీకి చెప్పిన 12 గంటల్లో ఒక ట్యూన్ చేసి, సింగిల్ ట్యూన్ కరెక్షన్ లేకుండా చేసి ఇవ్వడం అనేది అంత ఈజీ జాబ్ కాదు. ఇట్స్ ఎ కీప్ ఇట్ అప్, ఇట్స్ ఎ వెరీ గుడ్ మూమెంట్. ఇలా ఎన్నో మూమెంట్స్తో ఈ సినిమా కంప్లీట్ అయింది. 1 జూలై మీ ముందుకు రాబోతుంది. మారుతి ఇంతకుముందు తన ఎలాంటి కథలు అయితే రాశాడో అలాంటి మంచి ఎంటర్టైనర్, 2 గంటల 15 నిమిషాలు మ్యాక్సిమం లెంత్. సో ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టనివ్వకుండా కరెక్ట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిన ఈ రోజులు మారాయి. 1 జూలై మీ ముందుకు వస్తుంది. మీరందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం దిస్. సో వెయిట్ ఫర్ 1 జూలై అండ్ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. థ్యాంక్ యూ. ఎప్పుడైతే దిల్ రాజు గారి సమర్పణ అండ్ మారుతి గారి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ పడిందో అప్పుడే సినిమాకి వెయిట్ బాగా పెరిగింది. 1 జూలై కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ సినిమా పాటల్ని మంచి ఫ్యాన్సీ రేట్ ఇచ్చుకొనినటువంటి ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఇప్పుడు మారుతి గారు మాట్లాడతారు. ఈరోజు అందరూ వచ్చారు, అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు, ఆ సార్ ఈ సార్ అంటున్నారు, మీకు బాగా బోర్ కొడుతుంది. బట్ యాక్చువల్గా ఈ స్టేజ్ మీద వాళ్ళు చేసిన పనికి కృతజ్ఞత చెప్పుకోవడం అందరి బాధ్యత. అందుకని చెప్పిన పేర్లే 10 సార్లు చెప్తూ ఉంటారు, పాపం మీరు వింటున్నారు. దెన్ చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేశారు. బట్ ఒక చిన్న కథ, ఒక మంచి అంటే రీసెంట్గా చూసిన ఏదో ఒక ఆర్టికల్ నుంచి పుట్టిన ఒక చిన్న పాయింట్ని నాతో పాటు కూర్చుని ట్రావెల్ అవుతూ రవి, నెక్స్ట్ అట్లాగే మురళి గారు ఇద్దరు బాగా అడాప్ట్ చేసుకుని ఆ కథని, అంటే నేను మా ప్రొడక్షన్లో చాలా సినిమాలు కథ చెప్పినప్పుడు ఒకలాగా ఉంటుంది, తీసిన తర్వాత చచ్చిపోయింది అనిపిస్తుంది సినిమా. అట్లా కాకుండా ఫస్ట్ టైము ఒక సినిమా చూసి నాకు ఇంటర్వెల్ వరకు నేను వాళ్ళు ఏం చేస్తున్నారో ఎప్పుడు చూడలేదు. బట్ ఇది సార్ సినిమా అని చెప్పి చూపించారు. మా ఎడిటర్ ఎప్పుడు చెప్తూ ఉన్నాడు సినిమా బాగా వచ్చిందని, బట్ అన్ని సినిమాలు ఆయన బాగానే చెప్తాడు అని నేను పెద్ద లైట్ తీసుకున్నాను. బట్ ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత వెళ్ళి చూసేసరికి చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. నిజంగా ఏ స్టోరీ అయితే రాసుకున్నాం ఆ స్టోరీని నీట్గా, నిజంగా బాలరెడ్డి గారు చాలా ప్యాషన్గా ఈ సినిమాని ఎలాగైనా సరే బాగా చూపించాలి, మంచి ఇది క్రెడిట్ తీసుకోవాలని చెప్పి ఆయన బాగా కష్టపడి చేశారు ఎంటైర్ టీం. నిజంగా మురళి గారు ఆయన షూటింగ్కి వెళ్ళే రోజు ఏ బట్టలు అయితే వేసుకొచ్చారు, ఈ ఆడియో ఫంక్షన్ కూడా అయ్యే బట్టలు వేసుకొచ్చారు. ఎందుకంటే నిజంగా ఒక కష్టపడే వ్యక్తి, నిజంగా నేను చాలా అంటే ఆయనకి అంటే పేరు రావాలో ఏం రావాలో అదంతా పక్కన పెడితే, బట్ 24 అవర్స్ ఆన్ డ్యూటీ లాగా కష్టపడతాడు. ఇలాంటి డైరెక్టర్ని నిజంగా రైటరు గడ్డం ఎలా పెరిగిపోయింది చూశారు, అసలు సింబాలిక్ ఎలా పెంచుకున్నాడు, నిజంగా తను చాలా బాగా రాశాడు. ఎందుకనంటే నేను జస్ట్ ఒక కాన్సెప్ట్ మాత్రమే ఇచ్చాను, ఆ స్క్రీన్ ప్లే ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పాను.
బట్ వీళ్ళే మోసుకుని నిజంగా చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. ఇందులో ఒక డైలాగ్ నాది కాదు, ఒక ఇది నాది కాదు, ఎందుకంటే కంప్లీట్ క్రెడిట్ టీమ్ది. ఎందుకంటే దీని ఎఫర్ట్ కానీ దీని ఇది కానీ టీమ్ చేసింది. అట్లాగే జేబీ గారు సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు, అట్లాగే మా మిగిలిన ఆర్టిస్టులు అందరూ, కృతిక కానీ, తేజు కానీ, అలాగే చేతన్ కొత్త కుర్రోడైనా ఫస్ట్లో కొంచెం తడబడ్డాడు, దాని తర్వాత చాలా బాగా తీసుకుని చేశాడు. అలాగే నోకరాజు, మిమ్మల్ని మాత్రం వీళ్ళ నలుగురిని ఒక 2 గంటల పాటు వీళ్ళ నలుగురిని చూడగలమా లేదా అన్న డౌట్ అసలు అవసరం లేదు. 100% ఎంగేజ్ చేస్తారు మిమ్మల్ని. వీళ్ళు వీళ్ళ మొహాలు వేసుకుని ఇప్పుడు 2 గంటల సినిమా చూడదు అసలేం అవసరం లేదు. మీరు హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. రీసెంట్గా రాజుగారు కూడా చూసి ఆయన ఎప్రిషియేట్ చేయడంతో కొంచెం ధైర్యంగా నా షూటింగ్ నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే రాజుగారితో కలిసి చేసే ఫస్ట్ సినిమా అంటే ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఆయనకి ఎగ్జైట్మెంట్ వచ్చి యాక్చువల్గా చేద్దాం అని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలా వస్తుందని నాకు భయం ఉండేది, బట్ చూసిన తర్వాత ధైర్యంగా అన్న సినిమా బాగుందని చెప్పాను. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. డెఫినెట్గా జూలై 1న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి వర్క్ చేసి ఈ మారుతి టీమ్ వర్క్స్లో దీన్ని క్యారీ చేసిన ప్రతి ఒక్కరికి నా పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే మెయిన్ ఈ సినిమా ప్రొడ్యూసర్ నా ఫ్రెండు గుడ్ సినిమా గ్రూపు శ్రీనివాస్, పాపం వెనకాల ఉంటాడు, ఎప్పుడు ముందుకు రాడు. డెఫినెట్గా ఈ సినిమాతో తిను మా బ్యానరు గుడ్ సినిమా గ్రూప్ బ్యానరు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బాగా ప్యాషన్గా వర్క్ చేస్తున్నాడు. ఇలాంటి ఒక మంచి ప్యాషన్ టీమ్ని మీరందరూ దయచేసి ఒక ఈ సినిమాని మంచి రిజల్ట్ ఇచ్చి ముందుకు పంపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమా హిట్ అయితే ఒక టీము, ఈ టీం అందరూ ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నా అదే ఎగ్జైట్మెంట్ కొంచెం బతుకుతారు. ప్లీజ్ దయచేసి ఈ సినిమాను చూసి అందరూ చూసి ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయిపోయిందండి ఇంకా ఆడి ఫంక్షన్, వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.